హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఓ అందమైన ఇల్లు. ఇల్లంతా బంధువులతో సందడి సందడిగా ఉంది. అమ్మా రితు, రెడీ అయ్యావా తల్లి? ఏమండి త్వరగా అండి. అమ్మా రితు త్వరగా అమ్మా, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుందమ్మా. ఏమండి ఆ స్వీట్ రెడీనా? అబ్బబ్బబ్బా, అన్ని పనులు చూడాలంటే నా వల్ల కాదండి అంటూ హడావిడిగా అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది సునంద. ఇంతకీ ఆ హడావిడి అంతా ఎందుకు మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ప్రేమం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ ప్రేమనేస్తం కిట్టూని. మనం ఉన్నాం ప్రేమంలో. అమ్మా రితు, రితు రెడీ అయ్యావా అంటూ డోర్ కొడుతూ పిలుస్తుంది సునంద. రితు, రితు అంటూ మళ్ళీ ఇంకోసారి పిలిచింది రితుని సునంద. అబ్బా అమ్మా, ఏంటి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ముందు ఆ బీపీ టాబ్లెట్స్ వేసుకో అమ్మా అంటూ డోర్ ఓపెన్ చేస్తూ చెబుతూ ఉంటుంది రితు సునందకి. అప్పుడే, నేను అదే చెప్తున్నా తల్లి, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్తే వినదుగా, ఒట్టి టెన్షన్ పార్టీ తల్లి మీ అమ్మ అంటూ ఉంటాడు రితు నాన్నగారు. దానికి సునంద, సర్లే టైం దొరికితే చాలు నా మీద పడతారు ఇద్దరు. అమ్మా రితు అంతా రెడీగా తల్లి. ఏమండి ఆ కొబ్బరి బొండాల సంగతి ఏమైంది, ఓసారి చూడండి అంటూ చెబుతూ ఉంటుంది సునంద. చూస్తా గాని ఎందుకో నువ్వు టెన్షన్ పడతావు, ఇది ఇంకా పెళ్లి చూపులే, పెళ్లి కాదు, పెళ్లి వాళ్ళకి నచ్చాల్సింది మన అమ్మాయి కానీ మన ఏర్పాట్లు కాదు అయి అంటూ ఉంటాడు రితు నాన్న. అబ్బా ఈ కబుర్లకేం తక్కువ లేదండి, ఆ కబుర్లు ఆపి కాస్త పని చూడండి అంటూ చెబుతూ ఉంటుంది సునంద. సునంద పెళ్లి వాళ్ళు వచ్చారమ్మా అంటూ ఎవరో పెద్దావిడ పిలుస్తూ ఉంటుంది హాల్లో నుండి సునందని. ఓ అదిగో పెళ్లి వాళ్ళు వచ్చారంట. హా వస్తున్నా. రితు అంత రెడీ కదమ్మా, వాళ్ళు పిలిచినప్పుడు కాఫీ తీసుకుని రావాలి తల్లి. కాస్త బుద్ధిగా ఉండండి, ట్రై చేయండి నువ్వు మీ నాన్న ఆ పెళ్లి వాళ్ళ ముందైనా అంటూ జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది సునంద. 5 నిమిషాల్లో అందరూ హాల్లో కూర్చుంటారు. పెళ్లి కొడుకు ఆనంద్ పెళ్లి వాళ్ళ మధ్య కూర్చున్నాడు. అమ్మాయి తినే, ఆనంద్ పెళ్లి కొడుకు అంటూ పరిచయం చేస్తూ ఉంటారు పెళ్లి వాళ్ళు సునందకి. నమస్తే బాబు అంటూ సునంద పరిచయం చేసుకొని, ఏమండి ఇలా రండి అంటూ రితు నాన్నగారిని పిలిచి, ఆనంద్ బాగున్నాడు కదా, రితుకి చక్కటి జోడి కదా అంటూ చిన్నగా భర్తకి చెబుతూ ఉంటుంది సునంద. అప్పుడే ఆనంద్ లేచి, హాయ్ అంకుల్ అంటూ పరిచయం చేసుకుంటాడు. అయితే ఈ పెళ్లి వాళ్ళ తంతు అంతా వంటింట్లో ఉన్న రితు కిటికీ మెల్లగా తెరిచి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద్ అమ్మ వాళ్ళు, సునంద గారు లేట్ అవుతుంది, ఓసారి అమ్మాయిని పిలిపిస్తే అంటూ మెల్లగా అడుగుతూ ఉంటారు రితు కోసం. వాళ్ళు అలా అడగగానే, హా అమ్మా రితు, రితు ఓసారి ఇలా రామ్మా అంటూ పిలుస్తుంది సునంద. ఆ పిలుపు విన్న రితు కాఫీ తీసుకొని వంటింట్లో నుండి హాల్లోకి వచ్చి అక్కడున్న వాళ్ళందరికీ ఇస్తుంది. ఆ క్షణంలోనే ఆనంద్ రితుని చూసి చిన్నగా నవ్వాడు. రితు ఆల్రెడీ వంటింట్లో నుండే ఆనంద్ని చూసి, ఓ ఇతనే నా పెళ్లి కొడుకు అని మనసులో అనుకుంది. రితు సిగ్గుపడుతున్నట్టుగా కాఫీ తీసుకొని ఆనంద్కిచ్చింది. ఆనంద్ అమ్మా నాన్నలు కూడా కాఫీ తీసుకుంటారు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళ ముందు కూర్చుంటుంది రితు. ఆ క్షణంలో, అలా అందరూ సైలెంట్గా ఉండే బదులు ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు కదా అంటూ ఉంటాడు బంధువుల్లో ఓ పెద్ద ఆయన. అప్పుడే, హా అవును బాబాయ్, ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు కదా. అవును బాబు ఆనంద్, నువ్వు రితుతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే పైన టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడొచ్చు ఆనంద్. అమ్మా రితు ఆనంద్ని పైకి తీసుకెళ్ళమ్మా అంటూ చెబుతూ ఉంటుంది సునంద రితుకి. హా సరే అమ్మా ఆనంద్ అనుకుంటూ రితు లేచి ఆనంద్ని ఆ ఇంటి టెరస్ పైకి తీసుకెళ్తూ ఉంటుంది. అలా ఇద్దరు టెరస్ పైకి వెళ్తుంటే, బాబు ఏ మొహమాటం పడకుండా అమ్మాయిని ఏమైనా అడగాలి అనుకుంటే అడుగు బాబు అంటూ ఉంటాడు రితు తాతయ్య వెటకారంగా ఆనంద్తో. అప్పుడే, అబ్బా వాళ్ళకి తెలుసులే మామయ్య, ఈ కాలం పిల్లలకి మనం చెప్పాలా ఏంటి అంటూ సునంద. 2 నిమిషాల్లో ఆనంద్ రితు మెల్లిగా నడుచుకుంటూ టెరస్ పైకి చేరుకుంటారు. ఇప్పుడు టెరస్ పైన ఆనంద్ రితు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మెల్లిగా ఆనంద్ నోరు తెరిచి, చెప్పండి రితు గారు అన్నాడు. దానికి
హాయ్ ఆనంద్ అంటూ రితు పరిచయం చేసుకుంది. ఈ పెళ్లి చూపులు జస్ట్ ఫార్మాలిటీ కోసమే, నీకు నిజంగా నేను నచ్చకపోతే ఓకే చేసేయకండి, మొహమాటం లేకుండా చెప్పేసేయండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటూ ఉంటాడు ఆనంద్ రితుతో. అవునా, నిజంగానా? అయితే నాకు పెళ్ళి అంటూ గొనుగుతూ ఉంటుంది రితు. దానికి ఆనంద్, హా, మీకు ఈ పెళ్ళి చెప్పండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అండి, నిజంగా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే హ్యాపీగా చెప్పొచ్చు అంటూ చెప్పాడు రితుతో ఆనంద్. అవునా, నిజంగా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పేయొచ్చా? సరే, అయితే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పేనా అంటూ అడిగింది రితు ఆనంద్ని. ఓ, నీకు నిజంగా ఈ పెళ్ళి ఇష్టం లేదన్నమాట, అయితే నువ్వెందుకు చెప్పడం? నేను చెప్పనా? నేనే చెప్తా అంటూ ఆనంద్ అంటూ ఉంటాడు రితుతో. సరే, ఇప్పుడే చెప్పేస్తా, కిందికి వెళ్తున్నా, ఓకే నాతో వస్తావా అంటూ మెల్లిగా టెరస్ పై నుండి కిందికి నడుస్తూ ఉంటాడు ఆనంద్. అలా ఆనంద్ రెండు అడుగులు వేయగానే రితు పరుగెత్తుకుంటూ వచ్చి ఆనంద్ని గట్టిగా హత్తుకుంటుంది. ఆనంద్ని గట్టిగా హత్తుకోగానే, ఇప్పుడు చెప్పు, చెప్పేనా ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చిన్నగా నవ్వుకుంటూ అడుగుతూ ఉంటాడు రితుని ఆనంద్. చంపేస్తా, నన్ను పెళ్లి చేసుకోవా అంటూ ఆనంద్ని గట్టిగా అడుగుతూ ఉంటుంది ప్రేమతో రితు. దానికి ఆనంద్, అబ్బబ్బా, ఏం యాక్టింగ్ ఏనిది, పెళ్లి చేసుకోకపోతే చంపేసేలా ఉన్నావుగా అంటూ చిన్నగా నవ్వుతూ అడుగుతూ ఉంటాడు ఆనంద్ రితుతో. ఎందుకంటే ఆనంద్ రితులు ఈ పెళ్లి చూపుల కన్నా ముందే 6 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. రితు, ఆనంద్ ఇద్దరు 3 ఏళ్లు ప్రేమించుకున్నారు. అందుకే ఈ పెళ్లి చూపులు అనగానే రితు పెద్దగా టెన్షన్ లేకుండా ఉంటుంది, ఆనంద్ కూడా అలాగే ఉంటాడు. కానీ రితు అమ్మా నాన్నలకి ఆ విషయం తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు, ఎక్కడ రితుకి ఈ పెళ్లి ఇష్టం లేకుండా ఉంటుందేమో అని. ఆనంద్ రితుని చూసిన 3 ఏళ్లకి తనని ప్రేమిస్తున్నట్టుగా చెప్పి తన కాలేజీలోనే చేరి అలా తన ప్రేమ కోసం 3 ఏళ్లు రితు వెంట తిరిగి చివరకు రితుని ఒప్పించి ఆ తర్వాత అఫీషియల్గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ వాళ్ళ ప్రేమ విషయం తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు ఇరుపక్కల బంధువులు. అందుకోసమే ఇద్దరిని 5 నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడుకోమని వేరుగా పంపించారు టెర్రస్ పైకి. ఇప్పుడు ఆనంద్ రితు ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని టెర్రస్ పైన మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంద్ రితుతో మాట్లాడుతున్నాడు. ఏ రితు, నన్ను నమ్మను అన్నావు, నన్ను నీ చుట్టూ 3 ఇయర్స్ తిప్పుకున్నావు, ఇప్పటికైనా నాపైన నమ్మకం వచ్చిందా? నిన్ను పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదు కదా అంటూ ఉంటాడు వెటకారంగా ఆనంద్ రితుతో. దానికి, నేనా, నేనెందుకు అనుకున్నాను అలా, నీకే నమ్మకం లేదు, నేను నిన్ను ప్రేమించలేదు అనుకున్నావు కదా, కానీ నేను నిన్ను చూసిన ఫస్ట్ టైమే నువ్వు నన్ను ఎలా ప్రేమించావో నేను కూడా నిన్ను అలానే ప్రేమించాను, కాకపోతే నువ్వు చెప్పావు నేను చెప్పలేదు అంతే, ఎంతైనా అమ్మాయిని కదా, మాకుండేవి మాకుంటాయి అంటూ ఉంటుంది రితు. అబ్బో, ఈ 3 ఇయర్స్ ఎన్ని యాక్టింగ్లు చేసావు కదా రితు నా ముందు, ఇలానే అచ్చు ఇలానే అంటూ చెక్కిలు కింతలు పెడుతూ ఉంటాడు ఆనంద్ రితుకి. అప్పుడే, ఇక కిందికి వెళ్దామా, అందరూ చూస్తూ ఉంటారు మన కోసం అంటూ ఉంటుంది రితు. సర్లే, వెళ్దాం, పెళ్లి చేసుకోవాలి కదా, మన పెళ్ళి అంటూ ఉంటాడు ఆనంద్. ఇద్దరు అలా టెర్రస్ పై నుండి కిందకు బయలుదేరుతూ ఉంటే ఆనంద్, అబ్బా ఇప్పుడేనా, ఇంకో 5 మినిట్స్ ఉందాం, ఎలాగూ వాళ్ళకి తెలియదు కదా మనం ఇద్దరం ఒకరికొకరు తెలుసు అని, ఏం పర్లేదు, ఓ 5 మినిట్స్ ఇక్కడే ఉండు అంటూ ఉంటుంది రితు ఆనంద్తో. చా, అవునా, ఇక్కడే ఉంటే ఇంకా పెళ్ళి జరగదు మనకి, పెళ్ళి కావాలంటే కిందికెళ్ళాలి అంటూ ఉంటాడు ఆనంద్. అవును కదా, సరేలే, పెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం, పద అంటూ నవ్వుకుంటూ ఆనంద్ రితు ఇద్దరు హాల్లోకి చేరుకుంటారు. ఆనంద్ అలా తను ప్రేమించిన రితుని పెద్దవాళ్ళని ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుంటాడు. అది కూడా ఆనంద్ రితుకి తన ప్రేమ విషయం చెప్పిన రోజు, అది ప్రేమికుల రోజు. ఫిబ్రవరి 14న ఆనంద్ రితుల పెళ్లి జరగబోతుంది.
మీరు వింటున్నారు ప్రేమం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. నేను మీ ప్రేమ నేస్తం కిట్టుని. మనం ఉన్నాం ప్రేమంలో.